గుంటూరులోని కేకేఆర్ ఫంక్షన్ హాల్ లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పల్నాడు ప్రాంతానికి ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో అక్టోబర్ నవంబర్ లేకపోతే డిసెంబర్ కల్లా కూడా చాలా గ్రామాల్లో నీటి దాని పరిస్థితి ఉంటుంది. దాన్ని అరికట్టాలి అంటే కనుక వాటర్ ఫిల్టర్ కావాలి అని చెప్పి మనం ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే థర్డ్ ఫేజ్లో చేద్దాము గుంటూరు జిల్లాకి అని మొదట అన్నారు. కాదు థర్డ్ ఫేజ్లో అయితే మాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పినప్పుడు తప్పకుండా మార్చేది ఫస్ట్ ఫేజ్లోకి మారుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అది తొందరలో కూడా బయటికి చెప్పడం జరుగుతుంది. పల్నాడు ప్రాంతానికి గుంటూరు పార్లమెంటరీ సభ పార్లమెంట్ మాత్రం మొదటి ఫేజ్లోనే వాటర్ హీటర్ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. రెండవది సాగునీరు సమస్య. సాగునీరు పల్నాడు ప్రాంతంలో లేకపోవడం అనేది రాష్ట్రం మొత్తం దాదాపు దేశం మొత్తం కూడా తెలుస్తుంది. ఏమన్నా కొన్ని మండలాలు దేశం మొత్తంలో కనుక ఎక్కడ రెయిన్ఫాల్ ఎక్కువ ఉండదు లేకపోతే ఎక్కడ నీళ్లు తక్కువగా ఉంటాయని కనుక ఒక 100 మండలాలు తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా పల్నాడులోని కొన్ని మండలాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం 50 సంవత్సరాలు తీసుకుంటే కనుక ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈసారి